కాకినాడ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం కుయ్యేరు గ్రామంలో మార్నెడి సూరిబాబు కుటుంబంలోని భార్య కుమార్తె గత 2 సంవత్సరములుగా ఇంటిలో నుండి బయటికి రాకుండా ఉంటున్నారు. కరోనా సమయంలో కరోనాకు భయపడి ఇంటిలో నుండి రాకుండా గత కాలం ఉన్న వీరు కాలక్రమేణా మానసిక వ్యాధికి గురై చుట్టుప్రక్కల వారితో కూడా మాట్లాడకుండా ఇంటిలోనే తలుపులు వేసుకుని ఉంటున్నారు. తన భర్త వ్యాపార నిమిత్తం వివిధ గ్రామాలకు సంతలకు వెళ్లి వస్తూ వీరికి కావాల్సిన సామానులు తెచ్చి ఇచ్చేవారు. దానితో వారు ఇంటిలోనే వండుకుని తింటూ చుట్టుప్రక్కల వారికి కూడా కనపడకుండా రాత్రులు మాత్రమే కాలకృత్యాలు తీర్చుకుంటూ స్నానాలు చేస్తూ జీవిస్తున్నారు. ఈ విషయం చుట్టుప్రక్కల వారి ద్వారా తెలుసుకున్న మీడియా పోలీస్ వారు వైద్య సిబ్బందితో కుయ్యేరు గ్రామంలోని వారి ఇంటికి చేరుకుని వారి స్థితిగతులను పరిశీలించి బాగా నీరసించిన వారిని వైద్య సేవలు అందించుటకు హాస్పిటల్కి తీసుకెళ్లడానికి ప్రయత్నించగా వారు తీవ్రంగా ప్రతిఘటించారు. ఎట్టకేలకు స్థానికులు వైద్య సిబ్బంది పోలీస్ వారి సహకారంతో వైద్యం అందించడానికి అంబులెన్స్ లో కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. మరి అసలు ఇంట్లోంచి బయటకు రావట్లేదు అంటారు. అసలు మీరు ఇంట్లోంచి బయటకు వస్తే తిరుగు సుప్రభాతమే ఇంట్లో అసలు లేదు. పాపం తిరుగు సుప్రభాతమే బాగా చదువుకున్నా కదమ్మా. బాగా చదువుకున్నాను కదా. బాగా చదువుకోలేదు. చదువుకున్నాను కదా. ఏ స్కూల్లో? ఏ స్కూల్లోనే చదువుకోలేదు. పేపర్ల ద్వారా చదవ నేర్చుకున్నాను. మీ వంట మీరు చేసుకున్నారమ్మా? ఎవరైనా తెచ్చి పెడతారు మీరు? మాకు కాదు చేతుల పనే ఉన్నాయి. మీ ఇంట్లో అయితే లేదు. నేను వండుకుంటున్నాను తింటున్నాను తింటున్నాం. దగ్గర బిర్యానీ కూడా చేసుకున్నాను. ఏం చూసుకుంటున్నాం అయినా అన్ని పనులు వచ్చు చేసుకుంటున్నాం తింటున్నాం. ఇంకేం కావాలి? పొద్దున్న నుంచి గదులు మమ్మల్ని బంధించి పిచ్చి పిచ్చి అని అంటున్నారు. మాకు మీరే తలుపులు వేసుకున్నారంటారు కదా. ఎవరు బంధించారు? మా ఇంట్లో ఉందా అక్కలేదా తలుపులు వేసుకోవాలండి. మరి ముసుగు కరోనా భయంతో ఉన్నారంటారు. కరోనా వచ్చి కరోనా పోయి ఎన్ని సంవత్సరాలు అని కరోనా టైంలో నేను బయట తిరిగాను. బట్టలు కూర్చుకున్నాను పోలు పని చేసుకున్నాను. నా తల్లికి సరిగ్గా ఉండబోదు. అకస్మాత్తుగా మతులు పెట్టేసి పడిపోతుంది. దానివల్ల నేను బయటకు వెళ్ళడం లేదు. అయినప్పుడు తను కూడా తన ఆరోగ్యం కూడా అన్నీ బాగానే నాకు మంచి కూడా చెప్తుంది. మా వంట చేసుకుంటున్నాం తింటున్నాం. మా బట్టలు ముద్దుకుంటున్నాం మళ్ళీ తెచ్చుకుంటున్నాం అన్నీ చేసుకుంటున్నాం. అయిన తెల్లారితే మొదలు ఏదో ఉంటుంది మమ్మల్ని బయట లేదని తప్ప ఈ జనానికి రెండు పని ఉండదా ఏంటి? అలా కదా మీకు ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు బయట రమ్మంటే ఎందుకు రానంటున్నారు? ఇప్పుడు నేను ఈ బయటకు లాగి ఉన్నాను కదా కేసు ఇచ్చా చెప్పలే. అలా కదమ్మా మీ గురించి కదా చెప్తే మంచిది. ఎవరు మంచిగా ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి ఇంట్లో ఉండిపోతున్నాను అంటారు కదా. 7 సంవత్సరాల నుంచి బయటకు రావట్లేదు అని అప్పుడే మీరు రావచ్చు కదా. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు వచ్చి 4 సంవత్సరాల నుంచి బయటకు రావట్లేదు అని ఎందుకు అడుగుతున్నారు? అప్పుడు ఇప్పుడు చెప్పిందారు కదమ్మా దాని గురించి. అమ్మా మీ వచ్చింది 4 సంవత్సరం 2 సంవత్సరాల కన్నా రాను. మీరు ఇప్పుడు వచ్చి ఇప్పుడు అడుగుతున్నారు. కుయ్యారు అంటే మా పాప మా ఆవిడ కరోనా కానించి భయపడిపోయి ఇంట్లో డిఫరెన్స్ ఈ చుట్టాలతో వాళ్ళు వెళ్తానన్నా నేను లేకపోవటం డిఫరెన్స్లో ఉండిపోయి వాళ్ళు మనసింగి ఇంట్లో ఉండిపోయి ఇంట్లో ఉండిపోయారండి. సరేండి జస్ట్ పాప అంతా కలిసే ఉంటాం సార్. మొన్న పాపకి ఈ మధ్యలో కొంచెం లోపల ఉండిపోవటం వల్ల వాళ్ళు చిన్న వాళ్ళు వస్తున్నారండి. నేను అది చెప్పడం ఒక 6 నెలల ముందు చెప్తే రికవర్ అవునండి. వాళ్ళు వచ్చి వాళ్ళ వల్ల కొంచెం రికవర్ అవ్వాలండి. మరి వాళ్ళు నిత్యావసర వస్తువులు మీరు ఎలా వాళ్ళకి ఇంటికి వెళ్తాం సార్. ఇక్కడే ఉంటాం. నేనే డైలీ తెచ్చిపోసి వస్తాం. బతిమాలతామండి తినమంటాం సార్. లేదా తిన్నాలో ఇంట్లో ఉంటాం. నేను టీ పెడతానండి సార్. నేను టీ టిఫిన్ వేస్తానని తినమని బతిమాలతాం. వాళ్ళు ఇష్టం ఉంటున్నప్పుడు తింటారండి.